TSRTC Gurtimpu Sanghala Yenikalo, Khammam Jillalo, Adhikara Party Kichindina Karmika Sangam, NMU Kangutinde Anni Jillalo, Tirugulani Vijayam Sadinchina, Porugaddalo Matram Chatikala Padide, Vamapakshala Kootami State, Region Low, Vijaya Dundubi Moginchinde. Rashtra Vibhajana Tarvata, Tolisari Jarigina TSRTC Gurtimpu Sanghala Yenikalo. TRS Anubanda Karmika Samstha, NMU Hava Nadichindi, Kani, Khammam Jillalo Matron, Telangana Mazdoor Union Gushak Tagilindi, Porugaddalo Punjukuntamani Eppatinchi Chebutunna TRS Ku, Vamapakshala Kootami Debba Kottindi. జిల్లాలో RTC గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ SWF కూటమి ఘన విజయం సాధించింది. అధికార పార్టీ యూనియన్ నే గెలుస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం వామపక్షాల కూటమి మరోసారి జయకేతనం ఎగురవేసింది. జిల్లా వ్యాప్తంగా 6 డిపోలు ఉండగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల్లో SWF గెలుపొందింది. మదిరలో ఎంప్లాయీస్ యూనియన్ గెలిచింది. సత్తుపల్లి డిపోలో NMU విజయం సాధించింది. విజయం పై ఎంప్లాయీస్ యూనియన్ SWF కూటమి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఖమ్మంలో సాధించినటువంటి విజయం ఇది ఖమ్మం జిల్లా కార్మికుల సమిష్టి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా RTC ఎంప్లాయీస్ యూనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ లో ఈ జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు మరి స్థానిక సమస్యల మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసిన ఫలితంగానే మరి ఈ రోజు ఈ విజయం చేకూరింది అనేది మరి సభాముఖంగా తెలియజేసుకున్నాం. రానున్నటువంటి కాలంలో ఎంప్లాయీస్ యూనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ లో ఉన్నటువంటి కార్మిక సమస్యల పట్ల చిత్తశుద్ధితోటి అంకిత భావంతోటి పనిచేస్తాం. రానున్నటువంటి కాలంలో రెండు సంఘాలు కూడా కార్మిక సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ విజయం ఐక్య కూటమి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. EU SWF కూటమి రాష్ట్రంలో ఎక్కడా ఆధిక్యం సంపాదించినప్పటికీ ఖమ్మంలో మాత్రం పట్టు నిలుపుకుంది. మొత్తంగా జిల్లాలో వామపక్షాలు తమ ఉనికిని చాటుకోగా అధికార పార్టీ మాత్రం తమ ప్రభావాన్ని చూపలేకపోయింది.